பாதி மன்னந்தி உளுசரம் நாயோ మా నాన్నమ్మ 20 మందిని కన్నది, అదే మా అమ్మ 10 మందిని కన్నది. అదే ఆ రోజుల్లో ఆపరేషన్ లేవు. అంత డైరెక్ట్ అయినా నోరు ఇప్పితే చెత్త అంత. ఆ రోజు ఆపరేషన్ అంత డైరెక్ట్. ఎంత మంది గుబీ గబే? ఎందుకు నీ సందేహం ఏంటి చెప్పు. అమ్మ నాగమణి గారు, మీ అమ్మది మీ నాన్నది ఏ మంచము? ఏ అంత అవసరం ఏంటి? కావాలా? పట్టి మంచురా, పట్టు తీపన 10 మంది కాయలు అని తిడిగాపా. ఓరు నాయనో, ఏ నమ్మడు రావాలో? చూడండి అమ్మాయి గారు, చెప్పు. మన బాల్లాగ పడితే ఎప్పుడైకి వచ్చాం? అవును అమ్మాయి గారు, చెప్పాలి. మనం చెప్పేప్పుడు కదా ఎన్ని గంటల కాలం చెప్తాం అమ్మాయి? మనం చెప్పేప్పుడు కదా కిరాయానికి అమ్మాయి? 18,000 రూపాయలు తీసుకుంటున్నాం. 18,000? అవును. చూడండి అమ్మాయి గారు, అదే బుర్ర కదా, నీట్గా నీట్గా అందంగా మా తమ్ముడికి నచ్చినట్లు, అక్షల్ నచ్చినట్లు 5 నిమిషాలు చెప్తాను బుర్ర కదా. ఊపులు వస్తాయి, చూపులు వస్తాయి, చెప్పిట్లు వస్తాయి. ఏ మొగ్గ, నాకెంత ఇస్తా కిరాయి? బుర్రకథ నిజంగా చెప్తే నాకు గాని ఇక్కడ ఉన్న కుర్రవాళ్ళకి గాని ఈ ఆడవాళ్ళకి గాని నచ్చింది అనుకో, తెల్లవారు టిఫిన్ ఇప్పిస్తాను. తమ్ముడికి 18,000 రూపాయలు కిరాయి, తెల్లవారు టిఫిన్ చాలా. మీ వాడికి అదే ఎక్కువ వాడేది కదా గాను వచ్చి. ఎవరేటి ఎవరేట్రా? నేను ఇందాక ఒరే అంటే నీ ఎఫ్ మౌండ్ అన్నావు, ఇప్పుడు నువ్వు ఒరే అంటే నీ ఎఫ్ మౌండ్ నేను మరి చెప్పద్దు. ఏమిటి నీ కిరాయి పెంచాలి అంతే కదా? అంతే. చూడండి అయినా, నీ బుర్ర కదా కానీ ఇక్కడున్న ప్రేక్షక మహాశయులు అందరికీ నచ్చినట్లయితే నేను 5,000 రూపాయలు ఇస్తాను. ఒకవేళ నీ బుర్ర కథ కానీ నచ్చలేదు అనుకో, ఆ గులాబీ రంగు చున్నీ వేసుకుందాం. ఆ ఏర్ కత్తి లాంటి ఏర్ కత్తి, చోర కత్తి లాంటి ఏర్ కత్తి. అవును, ఒక్క సింక్ షాట్ కొట్టుకుని పడేది నాకు కోక. చూడు నా బుర్ర కథ చెప్తాను తమ్ముడు, ఊపులు వస్తాయి, చూపులు వస్తాయి, కొట్టండి సర్పిట్లు. ఏమో అక్క సోమవారం నాడు మన సింగల్ పొరగ తిరగంది. గట్టి చెప్పండి, సెప్పుడు కొట్టి చెప్పండి, బాగా గట్టి సెప్పుడు కొట్టాలా? పాట ఉందా లేదా అని అలాగే ఒంగిడిపోయింది. బైక్ చెప్పండి మీరేనా? పాట అక్కడ విన్నారండి. సిస్టర్ మా మాయదారు పెద్ద పొల్ల ఉంది, మాయ పొల్ల ఉంగిపోయింది. సాఫ్ట్ చేయ ఆ పొల్ల, అంత సాఫ్ట్ చేసిన అంతే అది. ఇప్పుడు కదా కదా మైటోడు కదా ఆ పొరగదు. అమ్మ
ఇట్లా బరకథలు అమ్మాయి, ఇటువంటి బరకథ కాదు మరి కండవ అమ్మాయి. బురకదండలా ఉంటది, దాని విధి విధానం ఎంతదో నేను చెప్తూ ఉంటాను. నువ్వు ఊకొడుతూ ఉండాలి. ఏంటది బుర్ర కదా సీను, నాకేం ఊకొట్టవచ్చు, నాకు బాగా వచ్చు. నిజంగా చెప్పు. అబ్బో రేడియో.